అది మనం వదిలిన కాలుష్యాన్ని తీర్చుకుని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించేటువంటి గొప్ప దేవుడిచ్చిన వరం ఈ వృక్షాలు. అవి చెప్పాలంటే మానవాళికి ఈ వృక్ష సంపద ఆపద్ బాంధవులు లాంటివి. సో అలాంటి వృక్షాలని మనం పరిరక్షించుకోవాలి అని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎన్నో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అది ఓన్లీ అయినా 2 ఇయర్స్ 2 సంవత్సరాలు పెట్టి ఆయన చేస్తున్న ఈ యజ్ఞంలో నేను ఒకసారి పాల్పంచుకున్నాను. అలాగే నరేంద్ర చౌదరి గారు ఆయన పిలుపుకి నేను స్పందించి నేను మొక్కలు నాటాను. ఇదిగో నాకు మరొక అవకాశం ఇచ్చారు ఈ రోజున. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆ ఊరు ఇవ్వు అని కాకుండా ఓకే. సో ఈ సందర్భంగా ఈయన పిలుపుని గౌరవిస్తూ దాని బాధ్యతగా స్వీకరించి మన నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఈ జూబ్లీహిల్స్ సొసైటీలో 100,000 మొక్కలు నాటే కార్యక్రమానికి నాంది పలికారు. అది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఒక దీని ఇంపార్టెన్స్ ని తెలుసుకుని ప్రతి ఒక్కరు ఇది ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఈ భూమికి మనం తిరిగి ఇచ్చేటటువంటి ప్రతి ఉపకారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కింది నియోజకవర్గం నుంచి రాజశేఖర్ గాంధీ టీఆర్ఎస్ రాజశేఖర్ గాంధీ సంతోష్ గారు ఇనిషియేటివ్ తోటి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి 100,000 మొక్కలు బ్రిటిష్ కోర్టు కూడా దాటే పరిస్థితుల్లో అవి దాంతోపాటు అసలు జూబ్లీ హిల్స్ సొసైటీ పచ్చగా ఉండటానికి కార్యకులైన శ్రీ నరేంద్ర చౌదరి గారు సంతోష్ గారు ఆధ్వర్యం సంతోష్ గారు దీని ముందు తీసుకెళ్తే దానికి సహకారం అందించి జూబ్లీహిల్స్ సొసైటీలో 100,000 మొక్కలు ఈరోజు నాటి కార్యక్రమం చేపట్టారు. మనస్ఫూర్తిగా నా అభినందనలు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పుడు పచ్చదనం లేకపోతే ఉదాహరణకి ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలకు వెళ్తే పచ్చదనం కోసం వెంటనే పడిపోతా ఉన్నాం. చిన్న పచ్చదనం చిన్న మొక్క. అలాగే నేను గతంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు చిన్న గడ్డి మొక్కను కూడా చాలా అపరూపంగా చూసుకుంది. కానీ మనకి ఇంత పచ్చదనం పెంచుకోగలిగే అవకాశం ఉండి ఆ స్పృహ మనకి తక్కువగా ఉండటం నిజంగా బాధ. ఇలాంటి పరిస్థితుల్లో సంతోష్ గారు చౌదరి గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి దీన్ని ప్రభావితం చేసేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చాలా ప్రకృతి ప్రేమికుణ్ణి. పర్యావరణం కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక పరిపూర్తిగా ఆలోచన ఉన్నవాడిని ప్రయత్నం చేసేవాడిని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.